అక్టోబర్ 25 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను, కడపటివాడను. ప్రకటన గ్రంథము 1:17. యేసు సన్నిహితుడు, శిష్యుడు అయిన యోహాను సువార్త ప్రకటించినందుకు నిశ్చలమైన పద్మస్సు ద్వీపానికి బహిష్కరింపబడ్డారు. అక్కడ అతడు బాకా వంటి పెద్ద స్వరము విన్నాడు. ప్రకటన గ్రంథము 1:10. ఆ ఆశ్చర్యకరమైన సంఘటన తరువాత ప్రభువు దర్శనం యోహాను చనిపోయినట్లుగా ఆయన పాదాల వద్ద పడిపోయేలా చేసింది. కానీ ఆ భయానక క్షణములో అతడు ఓదార్పును, ధైర్యాన్ని పొందారు. యోహాను ఇలా వ్రాశారు, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను, కడపటివాడను అన్నారు. క్రొత్త విషయాలను చూపించడానికి, మనల్ని విస్తరింపచేయడానికి, ఎదగడానికి దేవుడు మన భద్రమైన అలవాటు పడిన స్థితి నుండి బయటకు తీసుకొని వెళతారు. అదే సమయంలో ప్రతి పరిస్థితిని అధిగమించడానికి ధైర్యం, నిబ్బరం కూడా ఇస్తారు. ఆయన మన ప్రయత్నాలలో ఒంటరిగా ఉంచరు, ప్రతిదీ తన నియంత్రణలో ఉంచుకున్నారు. అంటే ఆయన చేతులలోనే మనం ఉన్నాం అనే సత్యాన్ని ఈ ఉదయకాలమున మనము గ్రహించాలి. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి. మేము చేసేటి ప్రతి కార్యములలో, మా బాధ్యతలలో, మా ప్రయాణములలో నీ సహాయమును, సఫలతను మాకు అనుగ్రహించండి. సంవత్సరము అను దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ దినము, ఆయా ప్రత్యేకమైన దినములను జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, బలహీనులను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి. తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలను ఆదరణ, ఓదార్పు దయచేయండి. ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్ తిరిగి ప్రబలుతూ ఉండగా దీనిని సమూల నాశనము చేయమని ప్రార్థన చేయుచున్నాము. ఎందరో ప్రాణములు కోల్పోయారు, వారి కుటుంబాలను ఆదరించండి, బలపరచండి, వారికి ధైర్యపరచండి. ఎందరో ఈ కరోనా బారిన పడి ఆయా హాస్పిటల్స్లో, క్వారంటైన్ సెంటర్స్లో, హోమ్ ఐసోలేషన్స్లో ఉన్నారు, అట్టి బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. వారు కోలుకొని సంతోషంతో నిన్ను స్తుతించు భాగ్యముని వారికి దయచేయండి. ప్రభువా, ఈ కరోనా వైరస్ను సమూల నాశనము చేసి మా దేశములకు, రాష్ట్రములకు, మా పట్టణములకు, మా గ్రామములకు, మా సంఘములకు క్షేమాన్ని దయచేయమని, ఈ దినమంతయు మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్.